ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఒక పెద్ద భయం పట్టుకుంది. ఏంటయ్యా ఆ భయం అంటే, ఓ పక్కన బెలూరస్ అనేది ఉక్రెయిన్కి ఒకవైపు పార్ట్లో ఉంది, మరొక వైపున ఆ బెలూరస్సే తనకు శత్రువు అనుకుంటే, ఇప్పుడు వ్యాగనార్ చీఫ్ అక్కడికి వచ్చాడు, పుతిన్ మీద తిరుగుబాటు చేసి వచ్చినటువంటి వ్యాగనార్ చీఫ్ అక్కడ ఉన్నాడు, అంటే అదేదో తిరుగుబాటు అయిపోయింది కాబట్టి అక్కడ తనని చంపేస్తారు అనేటువంటి భయపడితే, ఇప్పుడు అక్కడ కూర్చునినే వ్యాగనార్ చీఫ్ పెద్ద ఎత్తున మళ్ళీ ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుంటున్నాడు. ఇక్కడ రెండు రకాలు, ఒక్క దెబ్బకి రెండు పెట్టలు కాదు, ఒక్క దేశానికి రెండు తలనొప్పులు. ఇప్పటిదాకా 31 దేశాల సపోర్టుతో నడుస్తున్నట్టు ఉక్రెయిన్కి గోడ దెబ్బ చెంప దెబ్బ అని, ఓ పక్కన బెలూరస్ ఎఫెక్ట్ ఇంకో పక్కన రష్యా ఎఫెక్ట్ ఉంది, కానీ బెలూరస్ యుద్ధానికి దిగట్లా. కానీ బెలూరస్ నుండి వ్యాగనార్ యుద్ధానికి దిగేటట్టు కనబడుతుంది. వ్యాగనార్ ఎంతటి ప్రమాదకారో బాక్ముత్ నగరాన్ని వదులుకున్నటువంటి జెలెన్స్కీకి తెలుసు. అందుకనే ఇప్పుడు బెలూరస్ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తున్నాడు. వ్యాగనార్ చీఫ్ని అడ్డుపెట్టంటే, వ్యాగనార్ చీఫ్ అక్కడ ఉంటే అట్టించి తన దేశాన్ని ఆక్రమించుకోవడం ఉంటారేమో అని భయపడుతున్నాడు. వ్యాగనార్ బాస్ యాగ్నే ప్రిగ్నోస్ ఎరైవల్ ఇన్ బెలూరస్ హ్యాజ్ సౌండెడ్ అలార్మ్ బెల్స్ ఫర్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ హ్యాజ్ ఆస్క్డ్ ద టాప్ కమాండర్స్ టు స్ట్రెంగ్తన్ ద కంట్రీస్ నార్థన్ మిలిటరీ సెక్టర్. దిస్ యాజ్ మీడియా రిపోర్ట్స్ సైటెడ్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎ న్యూ వ్యాగనార్ బేస్ నియర్ బెలూరస్. బెలూరస్ ప్రాంతంలో కొత్తగా సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు వ్యాగనార్ చీఫ్ అన్నటువంటి విషయం తేలింది. దీంతో ఇప్పుడు ఉలిక్కి పట్టం అన్నటువంటిది ఉక్రెయిన్ వంతవుతోంది.